ప్రజల సమస్యలపై అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అధికారులకు పలుమార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ గుంటూరు జిల్లా పిరంగిపురంలోని అల్లవారుపాలెంలో ఆదేశాలు అమలు కాని పరిస్థితి ఏర్పడింది. సుమారు 15 రోజుల నుండి వారికి మంచినీరు కుళాయిలు నీరు రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 10 రోజులు గడిచినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా వారి సమస్యను చూడడానికి రాలేదని వారికి ప్రత్యాయనమంగా వాటర్ ట్యాంక్ తో నీరు కూడా అందించే ప్రయత్నం కూడా చేయలేదని గత్యంత్రం లేక దూరాన ఉన్న బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వారికి సరిపోయే విధంగా నీళ్లు అందించాలని అధికారులను వేడుకుంటున్నారు. మాకు నీళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుందండి. మేము తెచ్చుకోలేక అల్లాడిపోతున్నాం. ఆడవాళ్ళం కూడా మాకు సయానికి మగవాళ్ళు ఉంటలా కూలికి పోతున్నారు. మేము నీళ్లు లేక అవస్థ పడుతున్నాం. తెచ్చుకోలేక మాకు పెడతాయి. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదయ్యా. పేదోళ్ళం అల్లాడిపోతున్నాం. ఎవరికైనా కానీ పేదోళ్ళు ఏంది ఉండవాళ్ళు ఏంది ఎవరైనా నీళ్ళకి అల్లాడిపోతున్నాం అండి. 20 రోజులైంది పంపు రాక. మేము బాయిల్లో కూడా సరిగ్గా లేవు నీళ్లు. అల్లాడిపోతున్నాం అయ్యా. నీళ్ళకే మమ్మల్ని కట్ట చూడండి అయ్యా. కట్ట మమ్మల్ని కనిపెట్టండి అయ్యా. మాకు పేదోళ్ళు కట్ట. పెరంగపురం మండలం పెరంగపురం గ్రామంలోని అల్లంవారి పాలెనికి ప్రతి నెల 5 రోజులు నీళ్ళు రావండి. 5 రోజులు నీళ్ళు రావు. ఇప్పటికి 15 రోజులు అయితుంది మాకు నీళ్ళు రాక. 15 రోజులు 20 రోజులు అయితున్నాయి అల్లాడిపోతున్నాం. నువ్వు కూడా మాట్లాడదు కదమ్మా. అయితే ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా దీని మీద స్పందన లేదు. మేము ఎండిఓ గారి దగ్గరికి వెళ్ళాము, పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము. అందరూ కూడా ఎవరు పట్టినా చూస్తాము చేస్తాము అంటున్నారు. కానీ 15 రోజులు అయిపోయిందండి దగ్గర దగ్గర. ప్రతి నెల మాకు ఇదే పరిస్థితి. ఊరు మొత్తం వస్తుంది ఎక్సెప్ట్ అల్లమారిపాలెం. అల్లమారిపాలెంలో నీళ్లు రావు ప్రతి నెల 5 రోజులు. అదండి పరిస్థితి. ఇది ఎట్లా ఉందంటే సామెత అల్లు అంగట్లో అన్నీ ఉన్నాయి, కాకపోతే అల్లు నోట్లో శని ఉన్నదన్న సామెతగా మాకు ఊరు మొత్తానికి నీళ్లు వస్తాయి 2 రోజులకు ఒకసారి. కానీ అల్లమారిపాలెంకి మాత్రం రావు నీళ్లు. ఇది పరిస్థితి. మా పరిస్థితి దయచేసి పై అధికారులందరూ మా మీద దయించి మమ్మల్ని ఈ నీటి ఎద్దడిని మమ్మల్ని కాపాడగలరని మేము ప్రార్థిస్తున్నాము. ఇది మా పరిస్థితులు.